ప్రత్యేక హోదా అసలు తప్పు ఎవరిది ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు ఇందులో రెండో మాటకు తావులేదు విభజన హామీలను అమలు చేయాలని నరేంద్ర మోడీ అనుకోలేదు హామీలన్నింటినీ మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కేసింది అప్పట్లో మోడీ ప్రభుత్వం చెప్పినట్లుగా చంద్రబాబు తలాడించారు హోదా ఇచ్చేది లేదు అంతకన్నా ఘనమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అంటే అందుకు సరేనని చెప్పి చంద్రబాబు సంతకం చేసింది వాస్తవం దాని దెబ్బకు చంద్రబాబు ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే ఇదే సమయంలో ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి డిమాండ్లు మొదలుపెట్టి ఆందోళనలు చేసి ఏపీ భవన్లు ఎంపీలతో నిరాహార దీక్ష చేయించారు ఎన్నికలలో జగన్కు ఎక్కడ లబ్ధి కలుగుతుందో అని వెంటనే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కాదు హోదాయే కావాలని యూటర్న్ తీసుకున్నది అందరికీ తెలిసిన నిజం ఇలా చాలాసార్లు యూటర్న్లు తీసుకున్నారు కాబట్టే చంద్రబాబుకు యూటర్న్ బాబు అనే నిక్నేమ్ స్థిరపడిపోయింది అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు తీరిగ్గా ఎల్లో మీడియా ఒక పరిశోధన జరిపిందట ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి అసలు కారణాన్ని కనుక్కుందట ఇంతకీ ఆ కారణం ఏంటంటే రెవెన్యూ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న రజత్ భార్గవట రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ప్లానింగ్ కమిషన్ మీటింగ్ కు రజత్ హాజరు కాకపోవడంతో ఏపీకి ప్రత్యేక హోదా పోయిందట ఎల్లో మీడియా ఎంత కన్వీనియంట్ గా ఒక ఐఏఎస్ అధికారి మీదకి తోసేసిందో ఆశ్చర్యంగా ఉంది ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణం కాదు రజత్ భార్గవే అని ఇప్పుడు అందరినే నమ్మించాలని ప్రయత్నిస్తోంది ప్రత్యేక హోదా అన్నది రాజకీయ నిర్ణయం ఒక మీటింగ్ కు రజత్ హాజరు కాలేదంటే అక్కడితో రాష్ట్ర తలరాత మారిపోతుందా మరి చంద్రబాబు ఏం చేస్తున్నట్లు మిగిలిన సీనియర్ ఐఏఎస్ అధికారులంతా ఏం చేస్తున్నట్లు కేంద్ర మంత్రులుగా పనిచేసిన టీడీపీ ఎంపీలు అశోక్ గజపతి రాజు సుజనా చౌదరి ఏం చేస్తున్నారు ప్రత్యేక హోదాను మోడీ ఇవ్వదలుచుకోలేదన్నది వాస్తవం ఈ విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్నది ఇంకా వాస్తవం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హోదా అంశం మళ్లీ చర్చకు వస్తుందని చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్న భయంతోనే ఆ పాపాన్ని రజత్ భార్గవ్ మీదకు తోసేసింది ఎల్లో మీడియా కొద్ది రోజుల పాటు జనాలంతా నమ్మేటట్లుగా ఇదే విషయాన్ని ప్రచారం చేస్తారు మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి